अर्जुनवाड़ा साल्ट सोसाइटी मेमर ना पेर वेंकय्य इसकपल्ली सोसाइटी साल्ट सोसाइटी ताग नीट वसति गानी राकपोक इबंध बल्लमीद पड़ी सर अकूलता सर माक नीट वसति कल टैंक सहाय से को తాతయ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశాం అయ్యన్న పాత్రుడు గారు తర్వాత నేను కలిసి చేసిన పని ప్రహరీ గోడలు కట్టాం స్మశానాలను అభివృద్ధి చేశాం అన్ని కార్యక్రమాలు చేశాం సో ఒక 9 నెలలు ఒపిక పెట్టండి సైకో జగన్ పాలన పోతుంది సైకిల్ పాలన వస్తుంది తప్పనిసరిగా రోడ్ లేపించే బాధ్యత మేము తీసుకుంటాం రెండోది भविष्य को ग्यारंटी अने तेलुगुदेशं पार्टी महानाडलो चंद्रबाबु नायडु गारु अधिकारंलोकि वच्चिन वेंटने एं चेस्तारो चाला स्पष्टंगा वेल्लडिंचारु दांट्लो प्रति इंटिकि उचितंगा नीटि कुला इस्तामनेदि चाला स्पष्टंगा चेप्पारु चाला मंदिकि ओक संदेहं उंदि अंटे बोर् नुंचि नीळ्ळु तीसुकोनि ट्यांक् एक्किंचि आ नीरु इस्तारा अनि अदि कादु दग्गरगा उन्न चेरुवु दग्गर नुंचि तीसुकुंटां పైకి పంప్ చేస్తాం ఆ నీటిని శుద్ధి చేస్తాం ఫిల్టరేషన్ అన్ని చేసి ఆ నీరుని పైప్ లైన్ ద్వారా మళ్ళీ మన ఓవర్హెడ్ ట్యాంకులు తీసుకొచ్చి లేదంటే డైరెక్ట్ గా ప్రతి గడపకి అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది సరైన కాలుష్యమైన కాలుష్యమైన నీరు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది అందుకే ఇది ఒక మెగా ప్రాజెక్ట్ బాబు గారు ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఈ పని పూర్తి చేస్తామని సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందజేస్తాం ఎందుకంటే పాదయాత్రలో నేను సుబ్బనాయుడు గారు కూడా నడిచి వచ్చినప్పుడు కూడా గ్రామ గ్రామం అదే అడుగుతున్నారు అన్న ఉప్పు నీరు మా కొంచెం తాగునీరు కల్పించండి అని చెప్పారు అర్జులు కూడా ఇచ్చారు నాకు తప్పనిసరిగా ఇది చేస్తాం థాంక్యూ సార్ నమస్తే సార్ బెంగళూరు వెంకయ్య సాల్ట్ ఇస్కపల్లి అర్జునవాడ గ్రామం మాది 259 ఎకరాల 12 సెంట్ల భూమి ఉంది 340 మంది సభ్యులు ఉన్నాము అందులో 340 మంది సభ్యులేము ఉదయాన ఏకో జోన్ పోయి 5 గంటలకు పోయి పని చేసి ఉప్పు పండిచి అడబోస్తాము పండిచిన భూమిని వేరే వ్యాపారస్తులు వచ్చి తీసుకోపోయేదానికి రోడ్లు వసతి లేవు మొత్తం ఆ పండిచినంత వర్షాకాలం వచ్చి అట్టే ఉండిపోయి అట్టే అది ఎల్లిపోతుంది వర్షంలో అందుకని మాకు రోడ్లు వసతి కల్పించండి సార్ తర్వాత గత తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు చుట్టు బౌండరీ ఆనకట్ట చేశారు అప్పటి నుంచి తర్వాత వైఎస్ఆర్ పాలన వచ్చిన తర్వాత తాతయ్య కొంచెం దగ్గర పెట్టుకోండి తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లు చుట్టు బౌండరీ ఆనకట్ట ఫ్లడ్స్ రాకుండా చేశారు అప్పటి నుంచి వైఎస్ఆర్ పరిపాలన వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన బాపత లేదు అన్నగారు మీరు కూర్చోండి సీనయ్య మీరందరూ ప్లీజ్ పండిచిన ఉప్పు అంతా ఎల్లోకి కొట్టుకొని పోతుంది వేరే వ్యాపారస్తులు వచ్చి అది తీసుకెళ్ళిపోవాలంటే లారీలు రావాలి అక్కడికి లారీలు వచ్చేదానికి వసతి లేవు థాంక్యూ సార్ ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పా యుద్ధ ప్రాతిపదికంగా రోడ్లు కట్టాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యగారు అందరూ మీటింగ్ ముందల రావాలా డిస్టర్బ్ చేస్తున్నారు కొంచెం రిక్వెస్ట్ రోడ్ల సమస్య ఇప్పుడే పెద్దలు చెప్పారు నాకు అర్థమైంది అది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా ఈ రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ సభకు నమస్కారం నా పేరు సుబ్రహ్మణ్యం తూర్పు గోగులపల్లి అల్లూరు మండలం
సార్ ఉప్పు సాగు అనేది ప్రకృతి సిద్ధంగా తయారయ్యేది ప్రకృతి గాని సహకరించకపోతే ఉప్పు అనేది రాదు రైతులు తీవ్రంగా నష్టపోతారు అందుకని ఈ కరెంట్ బిల్లులు అయి తగ్గించేదానికి మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సహాయపడతారని కోరుకుంటున్నాను అలాగే ఉప్పు సాగు రైతులకు పనికే ఆహార పథకంలో ఏదైనా మీరు చేయగలరా లేబర్ బాగా ఎక్కువ కాస్ట్ అయిపోయింది తర్వాత ఇంకోటి ఏందంటే ఉప్పు తయారు చేసిన తర్వాత ఆ ప్రొడక్షన్ గట్టు మీదకి చేర్చుకోవాలి చేర్చుకోవాలంటే ట్రాక్టర్ కావాలి అదే విధంగా రైతులకు ఏ విధంగా అయితే పరికరాలు సబ్సిడీ మీద ఇస్తున్నారో ఆ విధంగా మీరు ఉప్పు రైతులకు కూడా పరికరాలు ఇవ్వగలరా ట్రాక్టర్ పరికరాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత థాంక్యూ సార్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే రూపాయి 40 పైసలు 50 పైసలకు యూనిట్ కరెంట్ ఇచ్చామో ఆ విధానం మళ్ళీ మీకు అమలు చేస్తాం మీ కరెంట్ బిల్లు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు రెండోది మీరు ట్రాక్టర్ ఇవన్నీ కూడా రైతుగా గుర్తించి మాకు కూడా ఇస్తే బాగుంటుందని కోరారు తప్పనిసరిగా అది కూడా చేద్దాం ఉపాధి హామీ అనుసంధానంకి వచ్చే గల లేబర్ కాంపోనెంట్ మనం వాడలేం బండ్లు ఏర్పాటు చేసేదానికి రోడ్లు కట్టేదానికి డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ కానీ షెడ్లు కట్టేదానికి చేయొచ్చు కానీ హార్టికల్చర్ కూడా అనుసంధానం చేయగలిగాం కానీ ఉప్పుకి చేయగలుగుతాం లేదని వాస్తవం నాకు తెలీదు కొంచెం నేను కూడా కనుక్కుంటా అంటే తమిళనాడులో గుజరాత్లో అక్కడ ఉన్న మంత్రులతో ఒకసారి నేను మాడతా వాళ్ళు ఏమైనా చేశారా దేశంలో ఏమైనా మోడల్ ఉందా కనుక్కుని ఒకవేళ అది ఆల్రెడీ అక్కడ చేస్తున్నారంటే తప్పనిసరిగా మనం కూడా అమలు చేయొచ్చు ఎందుకంటే దేశాన్ని మొత్తానికి ఒకటే చట్టం ఉపాధి హామీ చట్టం ఒకవేళ అది లేకపోతే మళ్ళీ ఏం చేయాలో అది ఒకసారి చర్చిద్దాం ఓకేనా థ్యాంక్ యూ సభకు నమస్కారం సార్